తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్రాడేకి స్టాక్స్ను ఏ విధంగా సెలెక్ట్ చేయాలన్నది ముఖ్యంగా చూద్దాం. ఆల్రెడీ మనం మెథడ్ 1ను ఒక వీడియోలో చూసాం. ఒక 6 మంత్స్ బ్యాక్ ఆల్రెడీ నేను చేసి ఒక వీడియో చేయడం జరిగింది ఇంట్రాడేకి స్టాక్స్ను ఏ విధంగా సెలెక్ట్ చేయాలన్నది. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్రాడేకి సెలెక్ట్ చేసేటువంటి స్టాక్స్ను మనం ఓపెన్ ఇంట్రెస్ట్ను బేస్ చేసుకుని ఎలా సెలెక్ట్ చేయాలి, అలాగే వీటిని సెలెక్ట్ చేసిన తర్వాత ఎటువంటి పారామీటర్స్ని మనం గుర్తించాలి, అలాగే ఇంట్రాడేకి స్టాక్స్ను మనం కరెక్ట్ పద్ధతిలో సెలెక్ట్ చేయకుంటే ఏం జరుగుతుంది, సో వీటన్నింటినీ కూడా మనం వచ్చేసి ప్రాక్టికల్గా చూద్దాం. సో అలాగే మీకు ఏదైనా సరే క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. ఇంకా మీరు మెథడ్ 1 వీడియోను చూడకుండా ఉంటే దయచేసి డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, దయచేసి మీరు మెథడ్ 1 వీడియోను కూడా చూడండి. మనకు ఇంట్రాడే స్టాక్స్ను సెలెక్ట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. సో ప్రతి మెథడ్లో కూడా మంచి అక్యూరసీ అనేది మనకు కనిపిస్తుంది. సో బ్లైండ్గా వెళ్ళేసి మనం ఏదో ఒక స్టాక్ను తీసుకుని మనం ట్రేడ్ చేసే కన్నా ఈ విధంగా మనం చేసి ట్రేడ్ చేయడం వల్ల ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఒక మెథడ్, ఒక స్ట్రాటజీ అనేది మీకు ఖచ్చితంగా ఏర్పడడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు వచ్చేసి దీన్ని పేపర్ ట్రేడ్ కూడా చేయండి. సో ఎక్కడ మీరు వీడియో చూసినా, లేకుంటే ఒక సెమినార్ అటెండ్ అయ్యారు, వెబినార్ అటెండ్ అయ్యారు, మీ దగ్గర ఏదైనా నేర్చుకున్నారంటే ఖచ్చితంగా మీరు వచ్చేసి పేపర్ ట్రేడింగ్ అనేది చేయండి. ఎందుకంటే మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఏదైనా సరే మీరు కరెక్ట్గా లిజన్ చేయకపోయినా, కరెక్ట్గా మీరు గ్రహించకపోయినా ఖచ్చితంగా మీరు వచ్చేసి అక్కడ ఫెయిల్ అయ్యడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు వచ్చేసి పేపర్ వర్క్ చేసి ఆ తర్వాత మీరు ఖచ్చితంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఇది మంచి అక్యురసీ అయితే ఇస్తుంది. సో మనం దీన్ని స్టార్ట్ చేద్దాం. మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒక స్టాక్ను లేకుంటే ఏదైనా సరే మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసేటప్పుడు టెక్నికల్గా మనం యూజ్ చేస్తున్నప్పటికీ ఎందుకు ఒక రైట్ స్టాక్ను మనం సెలెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం అన్నది మేజర్గా చూసినట్లయితే, ఒక రైట్ స్టాక్ మీద మనం ఒక రైట్ అనాలసిస్ను మనం అప్లై చేసినప్పుడు మాత్రమే సక్సెస్ రేట్ అన్నది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మనం ఒక రాంగ్ స్టాక్ మీద టెక్నికల్ అనాలిసిస్ను అప్లై చేసినప్పటికి కూడా మనకు వచ్చేసి మనకు వచ్చేటువంటి రిజల్ట్లో చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. చాలా సందర్భాల్లో మనకి నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో చాలామంది బ్లైండ్గా కొన్ని స్టాక్స్ను పిక్ చేసి ఎవ్రీడే వాటిలోనే ట్రేడ్ చేస్తుంటారు అన్నమాట. సో ఆ మెథడ్ కూడా మనకు వచ్చేసి చాలా డేంజరస్ మెథడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరోజు లేకుంటే 2 రోజులు 3 రోజులు మనకు ప్రాఫిట్స్ వస్తాయి, అయితే అంతకన్నా ఎక్కువ రోజులు మనకు వచ్చేసి లాసెస్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో ఎందుకు మనం ప్రతి స్టాక్ను సెలక్షన్లో కావచ్చు, లేకుంటే వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో కావచ్చు, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్లో కావచ్చు టెక్నికల్గా వెళ్ళాలి అంటే, సో చాలామంది మిత్రులు చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ఎంటర్ అయిన తర్వాత తక్కువ ప్రాఫిట్ను బుక్ చేస్తారు, అలాగే ఎక్కువ లాస్ వచ్చినా కూడా వెయిట్ చేస్తూనే ఉంటారు అనమాట. స్టాక్ ఇంకా రికవర్ అవుతుంది అని చెప్పేసి ఒక స్టాక్ పాజిటివ్ ట్రెండ్ నుంచి నెగిటివ్ ట్రెండ్లోకి కన్వర్ట్ అయినప్పుడు ఆ స్టాక్లో మనం ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాలి. సో మనకు కొంచెం లాస్ వచ్చింది కదా, ఈ లాస్ను రికవర్ చేసుకుని ఎగ్జిట్ అవుదామంటే ఖచ్చితంగా మనం దానికి ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, ఎక్కువ లాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ట్రెండ్లో ఫాలో అవుతున్నటువంటి స్టాక్లో మనం ఎప్పుడైతే పాజిటివ్లో ఉంటామో, సో మనకు 1 రూపీ వచ్చింది చాలు అని చెప్పేసి బుక్ చేసుకోవడం కాదు, దాన్ని మాక్సిమం లెవెల్కి తీసుకెళ్లేసి బుక్ చేసుకోవడానికి కూడా చూడాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు వచ్చేసి డీటెయిల్డ్ గా మన సెషన్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మేజర్గా ఈవెన్ బిగినర్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ మెంబర్స్ వరకు ప్రతి ఒక్కరికి కూడా స్టాక్ సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ముందుగా మీరు ఆ వీడియోని చూడండి. ఈ వీడియోలో మీకు వచ్చేసి డీటెయిల్డ్గా నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక స్టాక్ను మనం గమనించేటప్పుడు దాని వాలటైలిటీ లెవెల్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయి, పర్ డేలో ఎంత వాలటైల్ అవుతుంది, రిస్క్ ఎంత ఉండేదానికి అవకాశం ఉంది, రిటర్న్స్ ఎంత వచ్చేదానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మనం సెలెక్ట్ చేసేటువంటి స్టాక్స్ మరీ తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి స్టాక్స్ కావచ్చు, లేకుంటే మరీ ఎక్కువ ప్రైస్లో ఉన్నటువంటి స్టాక్స్ కావచ్చు. ఈ ప్రైస్ను కూడా మీరు వచ్చేసి మీ కెపాసిటీని, మీ క్యాపబిలిటీని బేస్ చేసుకుని తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం వచ్చేసి టార్గెట్స్, స్టాప్ లాస్లు కన్సిడర్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనం వచ్చేసి వీటిని కన్సిడర్ చేసి ట్రేడ్ చేస్తామో, పెద్ద స్టాక్స్కి అంటే ఎక్కువ ప్రైస్ ఉన్నటువంటి స్టాక్స్కి స్టాప్ లాస్లు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి అనమాట. తక్కువ ప్రైస్ని తీసుకెళ్లేసి అలాంటి స్టాక్స్ మీద స్టాప్ లాస్ అప్లై చేస్తే ఖచ్చితంగా అవి స్టాప్ లాస్ హిట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ను బేస్ చేసుకుని మనం చేసేటువంటి అనాలిసిస్, చేసేటువంటి పిక్ చేసేటువంటి స్టాక్స్ను మనం ఒకసారి గమనించినట్లయితే మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 2 విషయాలు ఏంటంటే, ఎప్పుడైతే ఒక స్టాక్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెరుగుతుందో ఆ స్టాక్ వచ్చేసి ఎక్కువగా బులిష్ ట్రెండ్లో ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలాగే ఎప్పుడైతే ఒక స్టాక్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెరిగి
ఆ స్టాకు నెగిటివ్ లో ట్రెండ్ అవుతుంటుందో ఆ స్టాకు బేరిష్ ట్రెండ్ లో ఉందని చెప్పేసి మనం గుర్తించాలి. సో ఇక్కడ రెండు పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఒక స్టాకు పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెరుగుతుందో దాన్ని వచ్చేసి పాజిటివ్ ట్రెండ్ లో బులిష్ ట్రెండ్ లో ఉందని చెప్పేసి మనం గుర్తించాలి. అలాగే ఒక స్టాక్ వచ్చేసి నెగిటివ్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతూ అదే స్టాక్కు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ స్టాక్ ని మనం వచ్చేసి బేరిష్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతుందని చెప్పేసి మనం గుర్తించాలి. సో ఈ స్టాక్స్ ను మనం ఏ విధంగా ఫిల్టర్ చేయాలి? సో మనం వచ్చేసి NSIndia.com లోకి వెళ్తే ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే దొరుకుతుంది, కానీ ఏ విధంగా ఎక్కడ ఎలా మనం ఐడెంటిఫై చేసుకోవాలనే దానికి కూడా మీకు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడమే జరుగుతుంది అనమాట. సో ఒకటేంటంటే, చాలా మంది వచ్చేసి ఈ అనాలిసిస్ ను కరెక్ట్ గా చేయకపోవడం వలన, రైట్ స్టాక్ ను పిక్ చేయకపోవడం వలన చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. సో మనం వచ్చేసి ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం ఏ విధంగా ఈ స్టాక్ ను మనం పిక్ చేయాలన్నది. ముందుగా మనం వచ్చేసి మనీ కంట్రోల్ లోకి వెళ్దాం. మనీ కంట్రోల్ ప్రతి ఒక్కరికి కూడా ఈ వెబ్సైట్ గురించి తెలిసే ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఈ అనాలిసిస్ చేయడానికి, మనకి ఈ స్టాక్స్ ను పిక్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే దొరుకుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనీ కంట్రోల్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మార్కెట్స్ అని చెప్పేసి ఇక్కడ మెనూ వచ్చేసి వస్తుంది. దీంట్లో మార్కెట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మార్కెట్స్ మీద క్లిక్ చేయండి. సో మార్కెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి తిరిగి ఇక్కడ వచ్చేసి ఇంకోటి సబ్ మెనూ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఆల్ స్టాట్స్ అని చెప్పేసి మనకి ఐపీఓ తర్వాత ఆల్ స్టాట్స్ అని చెప్పేసి వస్తుంది. దీని మీద మనం క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకు వచ్చేసి మనకు కావాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు దొరుకుతుంది అనమాట. సో ఏ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మీకు వచ్చేసి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే నేను ఫర్దర్ వీడియోస్ లో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, దేన్ని మనం అనలైజ్ చేయాలి, అండ్ అలాగే మనీ కంట్రోల్ మనం ఏ విధంగా కంప్లీట్ గా మనం వచ్చేసి చూడాలి, ఎందుకంటే వీళ్ళు వచ్చేసి రీసెంట్ గా ఈ వెబ్సైట్ ను తిరిగి దీన్ని రెనోవేట్ చేశారు, అంటే కొత్త వెబ్సైట్ ని తీసుకొచ్చారు. సో దీంట్లో పైకి చూసినట్లయితే మనకు వచ్చేసి కంప్లీట్ గా ఓల్డ్ అనేది కనిపిస్తుంది, ఓల్డ్ గా ఉంది, నార్మల్ వెబ్సైట్ అనుకోవచ్చు. అయితే కంప్లీట్ గా ఇన్సైడ్ వచ్చేసి టెక్నికల్ కావచ్చు, కొన్ని ప్యానల్స్ కావచ్చు, అన్ని కూడా కొత్తగా చేంజ్ చేశారు. సో మనం వాటి గురించి కూడా ఫర్దర్ వీడియోస్ లో నేను మీకు చేసి చెప్తాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే కంప్లీట్ డేటా కావచ్చు, ఇదంతా కూడా అనాలిసిస్ మీరు కూడా చూసి ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. సో హవర్లీ వచ్చేసి గెయిన్ అయ్యేటువంటి స్టాక్స్, హవర్లీ లాస్ అయ్యేటువంటి స్టాక్స్, స్టాక్స్ నియర్ టు 52 weeks, ఇదంతా కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం వేస్ట్. సో మనం వచ్చేసి డైరెక్ట్ గా మన అనాలిసిస్ కి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి FNO ప్రైసెస్ అని చెప్పేసి మనకు వచ్చేసి ఒక సెషన్ ఉంది అనమాట. సో దీంట్లోకి వెళ్దాం. దీంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ అని చెప్పేసి మనకు ఒక కాలం ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, లోయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ప్రైస్, ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ డిక్రీజ్ ప్రైస్, అలాగే డిక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్, డిక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ప్రైస్. సో వీట్ సెక్టర్ వైజ్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ మాట్లాడుకున్నది ఏంది, ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతూ దాంతోపాటుగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందో అప్పుడు ఆ స్టాక్ వచ్చేసి మనకు బులిష్ లో ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ అనేది తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందో అప్పుడు ఒక స్టాక్ వచ్చేసి బేరిష్ లో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే మీరు వచ్చేసి ఇండెక్సెస్ లో, నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో దీన్ని అనలైజ్ చేస్తే పొరపాటు పడ్డట్టే. సో బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీలో ఇది మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అయితే కాదు, మనం ఈక్విటీ స్టాక్స్ లో మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. అలాగే ఓన్లీ బిఎస్సీ సెగ్మెంట్ లో ఉన్నటువంటి స్టాక్స్, లేకుంటే FNO లేనటువంటి స్టాక్ లో దీన్ని అప్లై చేయలేము కదంటే ఖచ్చితంగా చేయలేమండి. కాబట్టి మనం ఈ FNO లో ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ లో మాత్రమే అప్లై చేద్దాం. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద మంత్, ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఏ స్టాక్ ను బై చేశారు, అది చిన్న స్టాకా, పెద్ద స్టాకా, ఎలాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు అన్నది మ్యాటర్ కాదు, మీకు ప్రాఫిట్ వచ్చిందా లేదా అదే మ్యాటర్. సో కాబట్టి మనం మిగిలినటువంటి ఫ్యాక్టర్స్ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. అలాగని చెప్పేసి మన దగ్గర డబ్బులు ఉంది కదా అని చెప్పేసి ఏదో పనికిరాని చెత్త కంపెనీలో తీసుకెళ్లి పెడితే ఖచ్చితంగా మనం వచ్చి లాస్ అయ్యేదానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అనాలిసిస్ అయితే చేయాలి. అలాగే ఎండ్ ఆఫ్ ద మంత్, ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో మనం ఖచ్చితంగా ప్రాఫిట్ సైడ్ ఉండేటట్లు చూసుకోవాలి. సో ఇక్కడ మనం వచ్చేసి ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్. సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, దాంతోపాటుగా ప్రైస్ అనేది పెరుగుతుంది. అలాగే ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ప్లస్
ప్రైస్ కూడా ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి దీన్ని ఓపెన్ చేస్తున్నాను, అలాగే రెండు కూడా ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇది మనకు వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ అనమాట. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే, సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి చూసినట్లయితే మనం వన్ బై వన్ ఒకటి గమనిద్దాం. ఇక్కడ ఎస్ బ్యాంక్ కావచ్చు, టాటా పవర్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, వేదాంత లిమిటెడ్ కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు. టాటా మోటార్స్ వచ్చేసి మనకి వెళ్ళిపోతుంది సో ఎఫ్ అండ్ వస్ట్లో నుంచి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, సెయిల్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, టాటా మోటార్స్, డివిఆర్, అలాగే ఈ స్టాక్స్ అన్ని కూడా మనకు వచ్చేసి ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ స్టాక్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు స్టాక్ ప్రైస్ పెరగడంతో పాటుగా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అనమాట. దాన్ని మనం ఒక క్లియర్గా గమనించవచ్చు. సో ఇక్కడ మనం గమనించట్లయితే ఇక్కడ స్టాక్ ప్రైస్ అనేది 2.63% పెరిగింది, అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్లయితే 33% పెరిగింది. సో ఇక్కడ మనం ప్రతిది కూడా ఈ విధంగా మనం గమనిస్తూ వెళ్ళినట్లయితే ప్రతి కూడా మనకు వచ్చేసి టాటా మోటార్స్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో టాటా మోటార్స్ ఎందుకంటే మనకు వచ్చేసి ఇది ఎఫ్ అండ్ ఓ సెక్టర్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం వచ్చేసి స్టాక్స్ను పిక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. సో ఏ మంత్కు మనం సెలెక్ట్ చేయాలని చెప్పేసి మనకు వచ్చేసి ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. మనకు కరెంట్ మంత్ వచ్చేసి ఆల్రెడీ వచ్చేసి ఈ రోజుకి వచ్చేసింది కాబట్టి మనం కరెంట్ మంత్ చూసినా కూడా ఉపయోగం లేదు. సో నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ మనం చూస్తున్నాం. అలాగే మనం వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, ప్రైస్ అన్నది తగ్గుతుంది. సో దీన్ని వచ్చేసి మనం వచ్చేసి బేరీ స్టాక్ గా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఐడియా చూడొచ్చు అనమాట. ఐడియాలో మనకు వచ్చేసి 68% ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. అలాగే మనకు చేంజ్ ఇన్ స్టాక్ ప్రైస్ చూసినట్లయితే -3.28% పెరిగింది అనమాట. అలాగే ఐటీసీలో మనం చూస్తున్నాం, ఐటీసీలో వచ్చేసి మనకు స్టాక్ ప్రైస్లో 2 రూపీస్ చేంజ్ వచ్చింది, అంటే 1.08 లో మనకు చేంజ్ వచ్చింది. సో అలాగే 36.32 వచ్చేసి మనకు వచ్చేసి పెరిగింది అనమాట. ఈ వచ్చేసి ఈ నెంబర్స్ అంతా కూడా మనకు వచ్చేసి జస్ట్ ఇంట్రాడేలో మాత్రమే యూజ్ అవుతాయి. అలాగే పొజిషన్లో ఉన్నటువంటి స్టాక్స్కి ఇవి యూజ్ కావు. సో డైలీ డైలీ కూడా మనకు వచ్చేసి చేంజ్ అయిపోతుంటాయి అనమాట. స్టాక్ ప్రైస్లో చేంజెస్ అనేవి వస్తుంటాయి, అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా చేంజ్ అనేది వస్తుంటుంది. కాబట్టి మనం దీన్ని పొజిషన్లు కన్సిడర్ చేసుకోవడం అవసరం లేదు, ఓన్లీ ఇంట్రాడేకి మాత్రం మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఒక స్టాక్ను బై చేస్తున్నప్పుడు మనం వచ్చేసి అది వచ్చేసి బులిష్ ప్యాటర్న్లో ఉందా బేరిష్ ప్యాటర్న్లో ఉందని చెప్పి కనుక్కోవడానికి కూడా మనం వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఫ్యూచర్స్ లో ఒక స్టాక్ ను హోల్డ్ చేసుకున్నారు, ఒక లాట్ ను హోల్డ్ చేసుకున్నారు. సో అప్పుడు మీరు వచ్చేసి ఇక్కడికి వచ్చి చూసుకున్నట్లయితే ఆ స్టాక్ వచ్చేసి బులిష్ ప్యాటర్న్ లో ఉందా బెరిష్ ప్యాటర్న్ లో ఉందా. ఇన్ కేస్ మీరు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మీరు వచ్చేసి ఒక స్టాక్ ను హోల్డ్ చేసుకున్నట్లయితే అలాంటి సందర్భాల్లో మనం వచ్చేసి స్టాక్ లో నుంచి ఎగ్జిట్ కావడానికి, లేకుంటే ఫర్దర్ మనం వచ్చేసి ఆ రోజుకి స్క్వేర్ ఆఫ్ చేసుకుని మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే లో మనం వచ్చేసి కొనుక్కోవడానికి కొంత లాస్ ను కవర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అయితే నేను చెప్పేటువంటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఖచ్చితంగా మిత్రులు ఎవరైతే దీన్ని ఫాలో అవుతుంటారో ఖచ్చితంగా మీరు దయచేసి వీటిని ఖచ్చితంగా పేపర్ ట్రేడ్ అయితే చేయండి. సో మంచి రిజల్ట్స్ అయితే మీకు కనిపిస్తాయి. అయితే ఫర్దర్ మీకు మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎటువంటి కన్ఫ్యూజన్ రాకుండా అంటే ముందుగా పేపర్ ట్రేడ్ అయితే చేయాలన్నమాట. ఎందుకంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడానికి, ప్లస్ ఏదైనా సరే మీకు క్వశ్చన్స్ అరైవ్ అవుతున్నాయి, క్వశ్చన్స్ వస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా మీకు వచ్చేసి పేపర్ ట్రేడ్లోనే ఆ క్వశ్చన్స్ అన్ని కూడా వచ్చేస్తాయి అనమాట. సో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మీరు వచ్చేసి నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రెస్పాండ్ ఇచ్చేదానికి, వాటికి ఆన్సర్ చేసేదానికి నేను ట్రై చేస్తాను. ఇన్ కేస్ క్వశ్చన్స్ అనేటివి ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ దీనికి ఫాలోయింగ్ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఫర్దర్ ఇంకా మనం వచ్చేసి చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి డిక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్, అలాగే డిక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్. సో ఈ రెండు కూడా మనకు వచ్చేసి ఈ స్టాక్ సెలెక్షన్ మెథడ్కి మనకి పనికిరావు. అయితే సో వీటిని మనకు డిఫరెంట్ ఫ్యాక్టర్స్లో అయితే యూజ్ చేయొచ్చు. సో వీటన్ని కూడా మనం వచ్చేసి అనాలిసిస్లో, మనం టెక్నికల్ అనాలిసిస్ ట్రైనింగ్స్లో డీటెయిల్డ్గా మనం వచ్చేసి తెలుసుకుంటాం. అయితే ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికి ఇక్కడ ఏ విధమైనటువంటి స్టాక్స్ మనం ఐడెంటిఫై చేయాలి,